నమస్కారం తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టులు చాలా కాలం తర్వాత భర్తీ కానున్నాయి ఇక ఈ ఉపాధ్యాయ పోస్టుల్లో దాదాపుగా పన్నెండు వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లుగా సమాచారం ఉంది ఇక పాఠశాల విద్యాశాఖలోనే దాదాపుగా తొమ్మిది వేల ఆరు వందల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉన్నతాధికారులు తా తమ నివేదికలో తెలియజేశారట ఇందులో ఎస్జిటి ఐదు వేల ఎనిమిది వందల పోస్టులు ఉన్నాయి ఇక స్కూల్ అసిస్టెంట్లు రెండు వేల ఐదు వందలు భాషా పండితులు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు మూడు వందలు మోడల్ పాఠశాలల ఉపాధ్యాయులు వెయ్యి పోస్టులు ఉన్నాయట ఇక ఎస్జిటి ఐదు వేల ఎనిమిది వందలు ఉండడం చాలా మంచి అని తెలి చెప్పవచ్చును ఎందుకంటే ప్రస్తుతం బీఈడి చేసిన వాళ్ళు కూడా ఎస్జిటి కూడా రాసే వెసులుబాటు మనకు ప్రభుత్వం కల్పించింది కాబట్టి పేపర్ వన్ టెట్ క్వాలిఫై అయి ఉండి ఉంటే బీఈడి చేసినటువంటి వారు కూడా ఈ ఎస్జిటికి పోటీ పడవచ్చు ఐదు వేల ఎనిమిది వందలంటే చాలా ఎక్కువ మొత్తంలోనే పోస్టులు వస్తూ ఉన్నాయి కాబట్టి బీఈడి వాళ్ళు కూడా ఈసారి తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం వస్తుందని ఆశలు పెట్టుకోవచ్చు ఆ విధంగా ఇప్పటి నుండే వారు సిద్ధం కావడం మొదలుపెట్టినట్లయితే తప్పకుండా ఉద్యోగాన్ని సాధించవచ్చు ఇక ఈ డిఎస్సియే కాకుండా గురుకులాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి డిఎస్సిలోనో లేదా ఇందులో రాకపోయినా గురుకులాలోనో తప్పనిసరిగా ఏదో ఉద్యోగం అయితే వచ్చి తీరుతుంది కాబట్టి ఇప్పటి నుండే మీ ప్రిపరేషన్ మొదలుపెట్టినట్లయితే తప్పనిసరిగా ఒక ఉద్యోగాన్ని సాధించగలుగుతారు